బిఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఎయిర్ వేస్ కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ తాలూకా సాఫ్ట్వేర్ ఒకటి, అజూర్ అన్న సాఫ్ట్వేర్, క్లౌడ్ సాఫ్ట్వేర్, దాంట్లో చిన్న సమస్య వచ్చింది. దాని వల్ల ప్రధానంగా అమెరికాలో ఉన్నటువంటి ఫ్లైట్స్ కి ఎక్కువ సమస్య వస్తుంది. నేను ఇప్పుడే మా తాలూకా సెక్రటరీతో కూడా మాట్లాడాను. మన భారతదేశంలో ఆ సమస్య ఇక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫ్లైట్లన్నీ కూడా ప్రశాంతంగా తిరగడానికి టెక్నికల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ నుంచి మాన్యువల్ సిస్టమ్ కి మూవ్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి భారతదేశంలో దానికి సంబంధించి ఇబ్బంది లేదు. మరి ఇంకా ఏదైనా ఉన్నా సరే ఇమీడియట్ గా దాని మీద రియాక్ట్ అయ్యి ప్రయాణికులకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. సార్, రాష్ట్రంలో మూడు కోట్లు వస్తున్నాయని, కుప్పంలోను అటు నాలుగు దంతగిరిలో, అదేవిధంగా శ్రీకాకుళం మూడు పెట్టి మూడు వస్తాయని ప్రకటించేస్తున్నారు. రాజమహేంద్రరావు ఎంపీ భువనేశ్వరి గారు, మూడు కోట్లు వస్తున్నాయి. ఎయిర్పోర్ట్లు మూడు కాదు, నాలుగు ప్రతిపాదన చేస్తున్నాం. మనకి నాగార్జున సాగర్ ఒకటి, మీరు చెప్పిన రెండో ఒకటి, అలాగే మన శ్రీకాకుళం జిల్లాలో కూడా ఒకటి ఓటు ప్రతిపాదన చేస్తున్నాం. చర్చిల్లో ఈ రోజు ఉంది. దాని తాలూకా భూమిని అంతా కూడా సేకరించిన తర్వాత దాని మీద ఇంకా బలంగా ఇచ్చేస్తాం. ప్రస్తుతం మాత్రం ఖచ్చితంగా మన రాష్ట్రంలో నాలుగు కొత్త ఎయిర్పోర్ట్లు చేయాలన్నది మాత్రం ఖచ్చితంగా దాని మీద ప్రతిపాదన చేస్తాం.